బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిసిషన్ తీసుకున్నా చాలా సీరియస్గా ఉంటుంది పార్టీకి సంబంధించి లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల విషయాల్లో కానీ ఎక్కడ వెనక్కి తగ్గరు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల విషయంలో అనేది ఎందుకంటే ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందో అందరికీ తెలుసు అయితే ఎందుకు బలహీనమైపోయింది ఎందుకు వీక్ అయిపోయింది అంటే కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే సమయం ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బాగా బలం పుంజుకోవడం వైఎస్ఆర్సిపి పూర్తి స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలోనే సహాయ సహకారాలు బాగా అందడం వైఎస్ఆర్సిపికి ఇవన్నీ అంటే జగన్ గారి పాదయాత్ర ఒక కారణం అయితే ఆ పాదయాత్రకు వచ్చిన విశేష ఆదరణ దాని ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిందో ఒకటని కాదు చాలా కారణాలు చెప్పాలి ఆయన గెలుపుకి ప్రధానంగా ఆయన కట్అవుటే ఒక అతిపెద్ద కారణం జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక్క ఛాన్స్ అనేది అతిపెద్ద కారణం ఓకే ఇవన్నీ కారణాలు తెలుగుదేశం పార్టీని అతి పెద్ద దెబ్బతీసాయి కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితం చేశాయి అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే పార్టీ బలపడాలన్నా బలహీనపడాలన్నా పార్టీలో ఉన్న నేతలు వాళ్ళ వ్యవహార శైలి లేదంటే వాళ్ళు ప్రజల పట్ల చూపిస్తున్న తీరు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియోజకవర్గాల మీద సరిగ్గా దృష్టి సారించట్లేదు ప్రజలకు పూర్తిలో పూర్తిగా అందుబాటులో ఉండట్లేదు అనే ఫిర్యాదులు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళాయంట ఈ నేపథ్యంలో ఇమీడియట్గా ఆ ఎమ్మెల్యేలు అందరితోటి సమావేశం ఏర్పాటు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఆదేశాలు జారీ చేయడం కొంతమంది ఎమ్మెల్యేను పిలిపించి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు అనేది అయితే తెలుస్తోంది ఎందుకంటే చాలామంది వ్యక్తిగత వ్యాపారాల దృష్ట్యా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది ప్రధాన అందుతున్న ఫిర్యాదు ఈ నేపథ్యంలోనే జగన్ గారు వాళ్ళ మీద డైరెక్ట్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ నిర్ణయాల మీద నేరుగా వాళ్ళతోనే మాట్లాడి ఫైనల్ ఫైనల్ వార్నింగ్ ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఈసారి కూడా మారకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట అయితే ఇందులో ప్రధానంగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు బాగా అనేది వాళ్ళ మీద అయితే సీరియస్గా డెసిషన్ తీసుకోవడానికి కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండి గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలతో కూడా సమావేశం జరగబోతున్నారంటే వరుసగా ఈ సమావేశాలు జరిపి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఒక పక్క పార్టీని బలోపేతం చేసుకుంటూ మరోపక్క ప్రభుత్వం మీద వ్యక్తమవుతున్న వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్రమక్రమంగా తగ్గించుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల సారాంశంగా కనిపిస్తోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి